హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ఆస్ట్రేక్ స్వాగతం. ఈరోజు సరికి డేటు 4th February. బడ్జెట్ కూడా అయిపోయింది, ఎంప్లాయీ వాలటాలిటీ కొంచెం వరకు అయితే తగ్గింది. ఓకే, చూద్దాం. ఈ వీడియోలో వచ్చి నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను ఏంటంటే, మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉంటే మీరు ఎలా ప్రాఫిట్ చేయొచ్చు, ఈజీగా మెథడ్లో మీకు ఎలా ప్రాఫిట్ చేయొచ్చు అని చెప్తాను. చూడండి, ఎక్కువ హెచ్ఎన్ఎస్ అంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అని అంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఒక స్టాక్ బై చేసినా కూడా దాన్ని ఒకవేళ పడుతూ ఉంటే దాన్ని హెడ్జింగ్ చేస్తారు. ఎలా అంటే, సపోజు చూడండి, కోటక్ బ్యాంక్లో 1800 దగ్గర బై చేశారు స్టాక్స్ అనమాట. ఓకేనా, స్టాక్ అనేది ఫాలో అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, పోయి చేసి 1800 దగ్గర సిఈ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేస్తారు. ఇక్కడ పడుతూ ఉన్న లాభం, ఇక్కడ ఏదైతే ఉందో సి బై సేల్ చేస్తారు, ఇక్కడ లాభం, ఇక్కడ నష్టం వస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. అంటే రెండు ఈక్వల్ అయిపోతాయి. ఒకవేళ ఈ కోటక్ బ్యాంక్ అనేది 1800 దగ్గర ఎక్స్పైర్ అయితే ఈ సి ఏదో సెల్ చేస్తారో అది జీరో అయిపోతుంది. ఓవరాల్గా వాళ్ళైతే ప్రాఫిట్లో ఉంటారు. అదే క్యాపిటల్ ఉంటే మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు నాలెడ్జ్ ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఆప్షన్స్ మీద, లేకుంటే మీరు చాలా లాస్ అవుతారు. ఓకేనా, చూడండి, లాస్ట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 29,500 నుంచి ఆల్మోస్ట్ 35,000 దాకా వచ్చేసింది. ఆల్మోస్ట్ 5-6,000 పాయింట్స్ ర్యాలీ అయింది. అలాగే నిఫ్టీ చూడండి, 13,700 దగ్గర వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి 1,000 పాయింట్స్ ర్యాలీ, 14,700 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై గ్రూప్ బ్రేక్ చేసింది అనుకోండి. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే, ఎక్స్పైరీ రోజు పీఈస్ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ సిఈ సెల్ చేసి ఎలా ప్రాఫిట్ చేసుకోవాలి. ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు ప్రతి ఒక్క ఎక్స్పైరీలో మీకు సాధ్యం కాదు, కేవలం కొన్ని ఎక్స్పైరీస్లో మాత్రమే. అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా ఎంప్లాయీ వాలటాలిటీ ఎక్కువ ఉండి అలా ఉంటే మాత్రమే మీకు కొంచెం 200-300 పాయింట్స్ దూరం వెళ్ళినా కూడా మీకు మంచి ప్రీమియం ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది, చూడండి ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది, 14,000 ఫ్యూచర్ లాట్ తీసుకుందాం, 14,764 ఉంది, 14,750 అనుకుందాం. ఇక్కడ నుంచి నేను 200 పాయింట్స్ కిందకు వస్తాను. ఇక్కడ మనం గ్రాఫ్ చూద్దాం ఫ్రెండ్స్, చూడండి ఇలా ఫాలో అయింది. ఇలా వీషేప్ రికవరీ అంటారు దీన్ని. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికవరీస్ ఉంటాయి. వీ షేప్ అంటారు, డబ్ల్యూ షేప్ రికవరీ అంటారు, అంటే రికవర్ అయ్యేసి మళ్ళీ ఏర్పడడం, మళ్ళీ రికవర్ కావడం. ఎన్ షేప్ రికవరీ అంటారు, రికవర్ అయ్యి మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం. ఇలా చాలా టైప్స్ రికవర్ ఉంటాయి, మనకు అవసరం లేదు అవి అంతా. సపోజ్ చూడండి ఇలా ర్యాలీ అయింది కదా, ఎవరైనా కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేను అంతే అంత ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనకు దాని మన లెవెల్ దగ్గర ఎక్స్పెక్ట్ అయినా కూడా ఎక్స్పైరీ అయినా కూడా మనకు ప్రాఫిట్లో ఉంటాం, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ అనమాట. ఓకేనా, బిగినర్స్కి ఎక్స్పైర్ అంటే అనేది తెలియకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్పైర్ అంటే ఆ రోజు అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో. ఇప్పుడు సపోజ్ 14,700 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకోండి, 14,700 సిఈ, అలాగే 14,800-900 సీల్స్ ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. అలాగే 14,600-14,500 ఇవన్నీ ఏమిటి ఉండవని జీరో అయిపోతాయి పీఈస్. ఓకేనా, ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి లెవెల్ మార్క్ చేస్తాను. లెవెల్ 14,500 అనేది వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ అయితే నేను గమనిస్తున్నాను. నేను వచ్చేసరికి అది పీఈ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి 14,700 అని చెప్పాను కదా, 14,500 అని చెప్పాను కదా. ప్రజెంట్ ప్రీమియం వచ్చేసరికి 7.58 రూపీస్ అనుకుందాం, అప్రాక్సిమేట్గా 8 రూపీస్ అనుకుందాం. ఓకేనా, అప్రాక్సిమేట్గా మనం అయితే 8 రూపీస్ తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉంది, మీరు ఎక్స్పైరీ డేస్లో మంచి ప్రాఫిట్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే 100 పాయింట్స్-200 పాయింట్స్ డిఫరెన్స్లో ఆల్మోస్ట్ మనకు 2 రూపీస్, 1 రూపీస్ ఇలా మాత్రం, 5 రూపీస్ అలా మాత్రమే ఉంటాయి. కానీ రీసెంట్ డేస్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకు 800-765 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ ఉన్నా కూడా మనకు 10 రూపీస్ మనకు ప్రీమియం లభిస్తుంది. అంటే చూడండి దానికి కారణం వచ్చేసరికి రీసెంట్ టైమ్స్లో మనకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత ప్రీమియమ్స్ ఉన్నాయి. లేకపోతే ఈ 7 అనేది మనకు ఎంత 3-2 రూపీస్ అలా మాత్రమే మనకు దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ అయితే ప్రీమియం ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే ఇంప్లాయీ వాలటాలిటీ ఎక్కువ ఉంటుందో అప్పుడు మాత్రం మనకు ఎక్కువ ప్రీమియమ్స్ అయితే దొరుకుతాయి ఎక్స్పైరీ రోజు. ప్రతి ఎక్స్పైరీ రోజు ఇలా అయితే చిక్కో ఫ్రెండ్స్, మనం చూసుకోవాలి ఎలా ట్రేడింగ్ చేయాలనేది. ఓకేనా, ఓకే చూద్దాం. ఇంకా మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉందనుకోండి, సపోజ్ 0 అయితే మీరు ఆప్షన్ సేల్ చేయాలనుకుంటే 40,000 కావాలి. అలాగా కాకుండా కొంచెం డిస్కౌంట్ బ్రోకర్స్ కూడా ఉంటాయి, ఇంకా కొంచెం మార్జిన్ ఎక్కువ ప్రొవైడ్ చేసేటివి ఆలిస్ బ్లూ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, ఆస్తా కానీ చాలా ఉన్నాయి. ఓకేనా, మీ దగ్గర క్యాపిటల్ వచ్చేసి 10 లాక్స్ ఉందనుకోండి, సపోజ్ నేను 0 ఎగ్జాంపుల్ చేసుకు చెప్తాను, 10 లాక్స్ ఉందనుకోండి మీ దగ్గర క్యాపిటల్. పర్ 1 లాట్ సేల్ చేయడానికి ఎంత పడుతుంది, 50,000 అనుకుందాం. అట్లా
1 lakh ఇన్ లాట్స్ చేస్తాం, 1 lakh వచ్చేసరికి 2 lots వస్తాయి. అలాగే 10 lakhs వచ్చేసరికి, అలాగే మీ దగ్గర 10 lakhs ఉంటే మీకు వచ్చేసి కొంచెం లాట్, మీ దగ్గర 10 lakhs కింద మీ దగ్గర క్యాపిటల్ అయితే మీకు 20 lots వస్తాయి ఆల్మోస్ట్. ఓకేనా, 1 lakh 2 lots ఆల్మోస్ట్ 40,000 అనుకోండి, 20 lakhs అప్రాక్సిమేట్గా తీసుకుందాం. ఓకేనా, మనం సెల్ చేసిన ప్రైస్ వచ్చేసరికి ఎంతగా, నేను అందుకే ఫ్రెండ్స్ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు కొంచెం మార్కెట్ అనేది స్టెబిలైజ్ కానీ కొంచెం మార్కెట్ కన్సల్టేషన్ ఉంటే డౌటే లేదు, ఖచ్చితంగా ఈ ప్రీమియమ్స్ అనేది యూజ్గా ఫాలో అయిపోతాయి. ఓకేనా, మీరు 10-20 lots సెల్ చే 10-20 lots వద్దండి, ఎందుకంటే మీరు అంత రిస్క్ టేకింగ్ కెపాసిటీ లేదు, లేక మీకు హెడ్జింగ్ కావాలి కాబట్టి. మీరు 10 lakhs అయితే మీరు జస్ట్ 5 lakhs మాత్రమే ఈ ట్రేడ్లో ఇన్వెస్ట్ చేశారు, మీకు 8 lots వస్తాయి, 10 lots వస్తాయి. ఓకేనా, మీరు ఎంత దగ్గర సెల్ చేశారు, 8 రూపీస్ దగ్గర సెల్ చేశారు. ఓకేనా, 8 రూపీస్ దగ్గర సెల్ చేశారు. లాట్ నిఫ్టీ లాట్ ఎంత, 75 కదా, ఓకే 75 ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి 600 రూపీస్ అలా వస్తుంది. ఓకేనా, మీకు 1 లాట్కి 600 రూపీస్ వస్తుంది. మీరు 8 lots సెల్ చేశారు, ఇక్కడ కేవలం 10 లాట్స్ మాత్రం, 10 లాటే సెల్ చేస్తారు, ఇంకా 10 లాట్స్ మీరు హెడ్జింగ్ కోసమని అలా పెట్టుకున్నారు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మీ దగ్గర 10 లాట్స్ సెల్ చేస్తారు కాబట్టి మీకు టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,000 ఉంటుంది. ఎప్పుడంటే ఈ 5 రూపీస్ ఏదో 8 రూపీస్ ఏదైతుందో 0 అయిపోతుంది, మీకు 6,000 ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా, చూడండి మనం సెల్ చేసి జస్ట్ మనం చూడండి టైం కొంచెం చూడండి, నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 దగ్గర అలా అయితే నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ వరకు టైం 10 మినిట్స్ అవుతుందంటే 5 రూపీస్గా కూడా వెళ్ళింది, మార్కెట్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. చూడండి జస్ట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే, స్టెబిలైజ్ అయినా కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది, లేకున్నా స్టెబిలైజ్ కాకుండా మీకు కన్సల్టేషన్ అయినా కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇది బుల్ మార్కెట్, ఒక భూమిలో ఉన్నాం. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి, ఒకసారి మీకు ఇక్కడ ప్రై చూడండి, ఇక్కడ ఒకసారి ఇలా వెళ్ళింది కదా, ఒకసారి ఫాల్ చూడండి ఎంత విగోరియస్, ఎంత ఫాస్ట్గా ఇలా ఫాల్ అందా. ఓకే, ఫాల్ బాగుంది ఇక్కడ చూడండి, ఒకసారి రికవరీ చూడండి, ఒక ఫాల్ కంటే మనకు రికవరీ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడే బై చేయాలి. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ బ్రేక్ చేసి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, దాని బదులు ఇక్కడ పడినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. అందుకే బై అండ్ డిప్స్ అంటారు, లేదా పిరమిడ్ అనేది ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. ఒకవేళ మీ స్టాక్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇలా వెళ్తుంది అనుకుంటా, మీకు అర్థమైపోయింది అది బుల్ మార్కెట్లో ఉంది, మంచి ర్యాలీ అవుతుందని, మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇలా వెళ్ళింది ఇలా పడుతుంది కదా, ఇది ఏమంటారంటే పిరమిడ్ అంటారన్నమాట. అంటే ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ పైకి వెళ్తుంది మళ్ళీ పడుతుంది, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ పైకి వెళ్తుంది ఇట్లా పడుతుంది, దీన్ని పిరమిడియం ప్రైస్ అంటారు. అంటే ఇట్లా ఒకసారి రీట్రేస్మెంట్ వచ్చిన వల్ల మీరు బై చేసుకుంటూ వెళ్తారు. అలా ఎప్పుడైతే కొంచెం మీకు మీకు ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఒక ప్రైస్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కావచ్చు, మీకు మంచిగా ప్రాఫిట్స్ ఉంటారు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఏ లెవెల్ అనుకున్నాం, 14,500, ఇక్కడ లెవెల్, ఈ లెవెల్ దాకా రావడానికి ప్రాబబిలిటీ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చూడండి 14,500 అయితే మనం సెల్ చేసాము పిఈ, మనం సపోజ్ ఎంత ఉన్నప్పుడు 14,750 అలా ఉన్నప్పుడు వచ్చి సెల్ చేసాం అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి 14,800 దగ్గరికి అయితే వెళ్తుంది, నాకు తెలిసి 14,500 ఛాన్సెస్ చాలా తక్కువ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 80-90% ప్రాబబిలిటీ ఉంది మరి ఇక్కడ డౌన్ సైడ్ రావడానికి. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఇప్పుడే వచ్చేయాలి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ లోపల వచ్చేది, ఆ తర్వాత మనకు ఫాల్ వచ్చినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ప్రీమియం అనేది 0 అయిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు అలా అనమాట. దీంట్లో ఎక్స్పైరీ రోజు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రతి ఎక్స్పైరీలో ఉండదు ఫ్రెండ్స్, ఒకసారి విక్స్ చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు బయర్స్కి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మనం అనుకున్నట్లు కాకుండా ఆపోజిట్ జరిగింది, అంటే 14,500 పిఈ సేల్ చేసేసాము, మనం పైకి వెళ్తుంది అనుకున్నాం, లేదా కన్సల్టేషన్ అవుతుంది అనుకున్నాం, కానీ మన బ్యాడ్ లక్ కొద్ది న్యూస్ లేదా ప్రాఫిట్ బుక్ న్యూస్ వేరుగా రావడం చెప్పలేము. ఎందుకంటే చూడండి ఇలా పడడం ఎంతసేపు పట్టింది, ఇక్కడ పెరగడానికి ఎంతసేపు పట్టింది, స్టాక్ మార్కెట్లో ఎలాంటిదైనా పాసిబుల్ ఫ్రెండ్స్. మీరు అనుకుంటే అనుకోవచ్చు ఇంత పెరిగి ఇంత పడింది కదా ఒకటేసారికి ఏంది పెరుగుతుంది అనుకోవచ్చు, కానీ చూడండి స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఏ విధంగా అయినా పాసిబుల్ అనమాట, ఇది జరగదేమో అనుకోకూడదు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడైనా కానీ మన రిస్క్ మన దగ్గర పెట్టుకొని, అంటే రిస్క్ మనం ఎంత తీసుకోగలం అని మనం బేస్ చేసుకొని మాత్రమే మనం ట్రేడ్లోకి ఎగ్జిట్ ఎంటర్ అవ్వాలి. అంత రిస్క్ రాదులే అని మాత్రం మీరు 80% ఎంటర్ కాకూడదు. ఒకవేళ మీరు అలా ఉన్నా కూడా మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. మీరు ఒకవేళ మీకు ఆపోజిట్గా వెళ్ళినా కూడా మీరు హెడ్జింగ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాసెస్ అయితే చేయరు. ఓకేనా, మనం 14,500 పిఈ సెల్ చేసాము, మన బ్యాడ్ లక్ కొద్ది మనం ఇప్పుడు కన్సల్టేషన్ కాకుండా మార్కెట్లో సివియర్గా ఫాలో వచ్చేసరికి ఫాలో వచ్చేసింది. ఆల్మోస్ట్ వరకు మీరు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, 14,700 అనేది మేజర్ సపోర్ట్, ఎందుకంటే చెప్తుందండి ఇక్కడైతే మనం రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అయింది కదా, ఇట్లా ఫాలో అయింది కదా, అంటే
ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు సపోర్ట్ అవుతుందనమాట దాన్ని బ్రేక్ చేస్తే. ఓకేనా? కాబట్టి నేను 14,700 అనేది మేజర్ సపోర్ట్గా నేను భావిస్తున్నాను. ఓకేనా? కాబట్టి ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ఖచ్చితంగా దీన్ని లెవెల్ బ్రేక్ చేయాలి, అప్పుడు నేను చేస్తాను, నాకు అర్థమైపోతుంది ఓకే మార్కెట్ బ్రేక్ చేస్తుందంటే ఫాలో అయ్యే అవకాశం చాలా ఉంది, అప్పుడు నేను చేస్తాను. సింపుల్, 14,800 ఉంది కదా, వెళ్ళేసి నా దగ్గర ఇంకా ఒక 10 లాట్స్ ఉన్నాయి, అంటే 5 లాక్స్ ఉంది, ఇంకా 10 లాట్స్ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, నేను చేయొచ్చు అనమాట. కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోలేదు. ఓకేనా? నేను ఏం చేస్తాను, ఆ 10 లాట్స్ 14,800 సీఎల్ సేల్ చేస్తాను. ఓకేనా? అప్పుడు నాకు తెలిసి 100 పాయింట్స్ దగ్గర కాబట్టి మనకు ప్రీమియం కొంచెం ఎక్కువ చెప్తుంది, అంటే 20 రూపీస్ అలా చెప్తుంది. చాలు, 12,000 ప్రాఫిట్ ఆల్మోస్ట్ మనకు, 26 కాదు ఫ్రెండ్స్, మనకు లాట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి 15,000 వస్తుంది. ఎలా అంటే మనకు ప్రీమియం పే చేసినంత ప్రీమియం మనకు వచ్చినంత ఆప్షన్ సెల్ చేయడం వల్ల 20 వచ్చింది. 20 × 10 లాట్స్ అంటే 750 క్వాంటిటీ అనమాట. నేను నిఫ్టీ చెప్తున్నా కాబట్టి 75, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే 25 క్వాంటిటీ అనమాట. మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఒకవేళ నేను బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి కూడా దీన్ని బ్రేక్ చేయలేదు, ఇక్కడిక్కడ కన్సల్టేషన్ అయింది, లేదా ఈ లెవెల్ దగ్గర కన్సల్ట్ క్లోజ్ అయింది మార్కెట్, ఎందుకంటే మనకు మా ఎక్స్పైరీ రోజు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ 15,000 ఇక్కడ 6,000 ఈజీగా మీ పాకెట్లు అయితే వచ్చేస్తాయి, ఎటువంటి మీరు ఇంటెన్స్ తీసుకోకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూడండి, ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయిందనుకోండి, ఇలా ఫాలో అయిందనుకోండి, అయినా మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీకు సీజ్ సేల్ చేస్తారు. ఇంకా ఫాలో అయిందనుకోండి, మీరు ఏం చేస్తారు, జస్ట్ ఈ పీఈ ఏదైతే ఉందో దీన్ని లాస్ బుక్ చేసి ఇంకో అప్సైడ్ వెళ్ళేసి సీజ్ సేల్ చేస్తారు, అంతే. అంత రిస్క్ మోస్ట్లీ ఇది జరగకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత ర్యాలీ అయింది కాబట్టి ఇలా ఇక్కడ నుంచి బ్రేక్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబిలిటీ మనకు, మనం ఏ ట్రేడ్ తీసుకున్నా ప్రాబిలిటీ చూసుకోవాలి అంతేగాని, మనం ఏదో మనం ఊహించినట్లుగా మన ఫీలింగ్స్ తగ్గట్టు చేయకూడదు. జస్ట్ మన ప్రాబిలిటీ మనకు సరిగా ఉందా అంటే, చూడండి ఇలా సెల్ చేయడం అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ డౌన్ సైడ్ రావడం అంటే అక్కడ మనకు చాలా ప్రాబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి 14,900 సీ సెల్ చేసినప్పుడు ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బుల్ మార్కెట్ అది కాక ఇక్కడ మనం దీన్ని రీట్రేస్మెంట్గా తీసుకోవాలి, అంతేకాని ఫాలో అవుతుందని మనం తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి, అదేనమాట, దానికి ప్రాబిలిటీ అంటారు. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్, మనం జీరో ఎప్పుడైతుంది ఆప్షన్ అనేది మనం చూడండి. మనం సెల్ చేసినసరికి 8 రూపీస్ దగ్గర సెల్ చేసాం అనుకుంటా, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 4 రూపీస్ కూడా టచ్ చేసింది. చూద్దాం ఫ్రెండ్స్, నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే జీరో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ వరకు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి 9:40 అలా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశానని చెప్పాను కదా. ప్రజెంట్ చూడండి, మనం సెల్ చేసిన ప్రైస్ ఎంత, ఆల్మోస్ట్ 8 రూపీస్ అని చెప్పాము. ఇప్పుడు చూడండి 2.50 రూపాయస్ మాత్రమే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ వచ్చేసరికి మనకు నెగిటివ్ -31 నుంచి ఆల్మోస్ట్ పాజిటివ్కి వచ్చేసింది ఇప్పుడు వరకు. కాబట్టి మేజర్ ఛాన్స్ వచ్చేసరికి ఈ 2 ఏదైతే ఉందో అది జీరో అవడానికి 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి మనం తీసుకున్న లెవెల్స్ ఏంటి. మనం ఆల్మోస్ట్ 9:00 10:00 అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఇక్కడ చూడండి, మనం ఈ క్యాండిల్ దగ్గర అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామని చెప్పాను కదా, ఏది 14,500 పిఈ. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ క్యాండిల్ ఫామ్ ఇది, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకు బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. నో డౌట్ ఇక్కడ నుంచి 14,500 రావడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే చూడండి నిఫ్టీ అనేది ఒకవేళ పడాలన్నా ఇమీడియట్గా పడిపోవాలి, ఇప్పటికిప్పటికే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అలా తగ్గిపోతే మాత్రమే మనకు లాస్ వస్తుంది, లేదా అక్కడ కన్సల్టేషన్ అయినా, లేదా ఇక్కడికి వచ్చి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఇందులో నో డౌట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 రూపీస్ అయితే ట్రేడ్ అవుతుంది, అదే ఫ్రెండ్స్ మనం ట్రెండ్ వైపు వెళ్తున్నాం కాబట్టి మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇంకొక విషయం ఏంటంటే, మనకు ప్రాఫిట్ అవడానికి ఇంకో హెల్ప్ ఏంటంటే ఇక్కడ విక్స్, ఇండియా విక్స్ మీరు గమనించారో లేదో, అప్పుడు విక్స్ ఇండియా విక్స్ వచ్చేసరికి జస్ట్ 1% మాత్రమే డౌన్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 3%, 4% డౌన్ అయింది. ఈ 2 రూపీస్ ఏదైతుంది జీరో అయిపోతుంది, డౌట్ లేదు. ఆల్మోస్ట్ 1 అవర్లో ఇప్పుడు టైం వచ్చేసరికి 11:00 మాత్రమే అయింది. ఓకేనా? మన టోటల్ ప్రాఫిట్ ఎంత, ఆల్మోస్ట్ 6,000 అనమాట. సింప్లీ ఫ్రెండ్స్, మనం జస్ట్ ఎంత కేటాయించాం, 10, 11 ఆల్మోస్ట్ 1 అవర్ కేటాయిస్తే ఆల్మోస్ట్ మనకు ఈ 2 రూపీస్ అనేది జీరో అయిపోతుంది, మన టోటల్ ప్రాఫిట్ ఎంత, 6,000 అనమాట. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు ఎందుకు మీరు పేపర్ ట్రేడ్ చేస్తున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది కదా, ఇదే ప్రాఫిట్ ఇదే నా క్యాపిటల్ పెడితే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. కానీ చూడండి ఫ్రెండ్స్, ఛానల్ నేమ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్టూడెంట్ యాజ్ ట్రేడర్. మనం స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకు 10 లాక్స్ క్యాపిటల్ అంటే చాలా ఎక్కువ క్యాపిటల్. ఒకవేళ ఫ్యూచర్లో మనం మనీ ఏం చేస్తే మనం పెట్టచ్చేమో, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాపిటల్తో పెట్టడం చాలా కష్టం. ఒకవేళ ఇంట్లో అడగమంటారా, ఇంట్లో అడిగినా కుదరని పని, ఈ వయసులో మనం డబ్బులు అడితే వాళ్ళు ఎక్కడ తంతారో మనకు తెలుసు, కాబట్టి మనం
మనం అసలు మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు ఇవ్వరన్నమాట. ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకవేళ మీరు జాయిన్ కావాలనుకుంటే స్టూడెంట్ యాజ్ ట్రేడర్ అని టైప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ అలా ఉంటే నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాల్ చేయాలన్నా మీకు ఎటువంటి స్టాక్ మార్కెట్ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయడం ప్రయత్నించండి. చూడండి ఫ్రెండ్స్ నేను లాస్ట్ షార్ట్ చేశాను వీడియో, షార్ట్ అంటే జస్ట్ 15 సెకండ్స్ అలా ఉంటుంది, అలా వీడియో చేశాను. ఏంటంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ చూసారా, ఆ వీడియో చూసారా లేదో ఒకసారి ఆ వీడియో చూడండి. నేను వచ్చేసరికి బై చేశానని చెప్పాను, ఎప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అప్పుడు, అంటే ఒక 200 నిఫ్టీ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ఫాల్ అయ్యింది, అప్పుడు బై చేశానని చెప్పాను. ఎంత 250 క్వాంటిటీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 1% తప్పైంది. ఇదైతే ఇప్పుడు సెల్ చేయాలని అయితే అనుకోవట్లేదు, వెయిట్ చేస్తాను ఇంకా 1 మంత్ అలా, ఎందుకంటే మార్కెట్ మంచి బుల్ భూమిలో ఉంది కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేయడం మంచి కాదు. ప్రాఫిట్ బుక్ చేస్తే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తానని చెప్పేసి. మీరు ఒకవేళ ఇంట్రాడే పొజిషన్లకు స్టాక్స్ కావాలంటే ఫ్యూ స్టాక్స్ చెప్తాను చూడండి. ఇక్కడ జీల్ స్టాక్ అనేది మనకు లాస్ట్ 1 ఇయర్ వరకు అయితే బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కావాలంటే పొజిషనల్ ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసరికి 231 దగ్గర అయితే నేను ట్రాక్ చేస్తున్నాను. 231 దగ్గరికి వచ్చేసరికి మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది, రెసిస్టెన్స్ దాన్ని బ్రేక్ చేసింది. మీరు కావాలంటే పొజిషన్లు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ పొజిషన్ తీసుకోవాలంటే ఇంకో స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్, నో డౌట్ ఆల్ ఫ్యూచర్లో ఒక 2 మంత్స్లో మంచి ఇది 1500 టచ్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి కోల్ ఇండియా, ఇది వచ్చేసరికి మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే 150 అలా ఉంది. ఇప్పుడైతే వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇంకోటి వచ్చేసరికి ఐఓసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇది కూడా మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. చూడండి ఒకసారి ట్రై చేయండి, మీకు ఒకవేళ పొజిషన్లు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.